తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గర్భాలయంలో నిత్యం నిర్వహించే కైంకర్యాల విశిష్టతను విశ్వవ్యాప్తం చేసేందుకు ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పుస్తకాన్ని రచించారు. ఎందరో మహర్షులు యుగపురుషులు ఆగమ శాస్త్రోక్తంగా రచించిన శాసనాల ఆధారంగానే స్వామివారికి నిత్యం వైదిక శాస్త్రోక్త పూజాది నైవేద్య కార్యక్రమాలు నిర్వహించడం తిరుమలలో ఆనవాయితీగా వస్తుంది. ఈ శాసనాలలో రచించిన విధంగానే ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు జరిగే అన్ని కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు. వీటి ఆధారంగా స్వామివారికి నిత్యం నివేదించే నైవేద్యం విశేషాలను వివరిస్తూ భక్తులకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ది సీక్రెట్ ఫుడ్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర అనే పుస్తకాన్ని ఆంగ్లంలో రచించి ఈ రోజు ఆలయం వద్ద విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం వెలుపల రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారికి ఆగమ శాస్త్రం ప్రకారం గర్భాలయంలో నిర్వహించే పూజాది నైవేద్య కార్యక్రమాలను భక్తులకు తెలియజేసేందుకు ఈ పుస్తకాన్ని రచించినట్లు ఆయన తెలిపారు. అలానే మొదటి ప్రయత్నంగా శ్రీవారికి నివేదించే నైవేద్య విశేషాలను ప్రస్తావిస్తూ ప్రస్తుతం పుస్తకాన్ని విడుదల చేశామని త్వరలో ఈ పుస్తకాన్ని తెలుగులో అనువాదించడమే కాకుండా మరిన్ని వైదిక పూజాది కార్యక్రమ విశేషాలను పుస్తక రూపంలో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. స్వామివారికి సుప్రభాతంతో ప్రారంభమై ఏకాంత సేవతో ముగిసే దైనందిన కార్యక్రమాలు. మహర్షులు మనకు మంత్రాసనం, యాత్రాసనం, స్నానాసనం, అలంకారాసనం, భోజ్యాసనం, శయనాసనం అనే విధంగా విభజించి మనకు సమంత్రకంగా క్రియాపూర్వకంగా ఇచ్చారు. అందులో భక్తులకు స్వామివారికి జరిగే కైంకర్యాల యొక్క విశిష్టత, దాని యొక్క ముఖ్యత్వం, లోక కళ్యాణార్థం మనం చేసే పూజల యొక్క పరమార్థాలు, అదేవిధంగా మన ప్రాచీనులైన మహర్షుల యొక్క దివ్యమైన విజ్ఞానం, వీటిని గురించి తెలియపరిచే ఉద్దేశంతో పుస్తకం రాయడం జరిగింది. ఇందులో మొదటి ప్రయత్నంగా స్వామివారికి జరిగే భోజ్యాసనం అనే నైవేద్యాల మీద పుస్తకం రాయాలని స్వామివారి యొక్క అనుగ్రహం. తర్వాత ఘట్టంగా దీన్ని తెలుగులోకి, తమిళంలోకి, హిందీలోకి కూడా తర్జుమా చేయడానికి ప్రచురణకర్తలు ఏర్పాటు చేస్తున్నారు.